డైలీ ఆఫీసులకు బస్సుల్లో కార్లలో లేదా మెట్రోలో ప్రయాణించి బోర్ కొట్టిందా కొత్తగా ఇంకేదైనా ట్రై చేయాలనుకుంటున్నారా రోడ్డు రైల్వే మార్గాల్లో కాకుండా గాల్లో విహరించాలనుందా అయితే మీ కోరిక త్వరలోనే తీరబోతుంది అందుకు కాస్త మనీ స్పెండ్ చేయక తప్పదు మరో రెండేళ్లలో మన దేశంలో ఎయిట్ ట్యాక్సీలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి ట్రాఫిక్ చిక్కుల బాధ తప్పడంతో పాటు వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవాలనుకుంటే ఈ ఎయిట్ ట్యాక్సీలే బెస్ట్ ఆప్షన్ మామూలుగా అయితే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ టైం వేస్ట్ కాకూడదని గమ్యస్థానాలకు చేరుకోవడానికి అత్యాధునిక వాహనాలను వాడుతూ ఉంటారు వారికి ప్రతి నిమిషం విలువైనదే సమయాన్ని డబ్బుతో కొలుస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ ఎయిర్ ట్యాక్సీలు బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఇంపార్టెంట్ బిజినెస్ మీటింగ్ అయినా లేదంటే ఫారినర్స్తో క్లయింట్ మీటింగ్లకైనా లేట్ అవ్వకుండా టైంకి అటెండ్ అవ్వాలంటే ఎయిర్ ట్యాక్సీలనే ఎంచుకోవాల్సి ఉంటుంది ప్రముఖ ప్రైవేట్ ఎయిర్లైన్స్ కంపెనీ ఇండిగో మాతృ సంస్థ అయిన ఇంటర్గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ అమెరికాకు చెందిన ఆర్చర్ ఏవియేషన్తో గతేడాది ఈ ఎయిర్ టాక్సీల ఒప్పందం కుదుర్చుకుంది ఈ రెండు సంస్థల భాగస్వామ్యంలో భారత గగనంలో ఎయిర్ ట్యాక్సీలు తిరగనున్నాయి చూడ్డానికి పెద్ద సైజు డ్రోన్లలా ఉండే ఈ ఎయిర్ ట్యాక్సీలలో పైలట్తో పాటు నలుగురు ప్రయాణం చేయొచ్చు హెలికాప్టర్ లాగే పనిచేసినా అతి తక్కువ శబ్దంతో ప్రయాణిస్తాయి ఒక్కో ఎయిర్క్రాఫ్ట్ సుమారు వంద కోట్ల డాలర్లుంటుంది ఢిల్లీ ముంబై బెంగళూరు హైదరాబాద్ నగరాల్లో ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభించాలని ఇండిగో భావిస్తుంది ఇందుకోసం తొలుత అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చే ఏడాదికి సర్టిఫికేట్ పొందితే అటుపై డీజీసీఏ సర్టిఫికేషన్ ప్రక్రియ మొదలవుతుందని ఆర్చర్ ఏవియేషన్ ఫౌండర్ అడమ్ గోల్డ్ స్టెయిన్ చెప్పారు దేశంలోని పలు మెట్రో నగరాల్లో రోడ్లపై రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది ఫ్లైఓవర్లు పాస్లు మెట్రో రైళ్లు వంటి ఎన్ని సర్వీసులు తీసుకొచ్చినా నగరాల్లో ట్రాఫిక్ సమస్యకు మాత్రం అలాగే ఉంది ఆ సమస్యకు కొంతమేర అయినా చెక్ పెట్టేందుకు ఈ ఫ్లయింగ్ ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తేనున్నట్లు తెలుస్తుంది ఈ ఎయిర్ ట్యాక్సీలను తొలుత ఢిల్లీలో ప్రారంభిస్తారని తెలుస్తుంది ఉదాహరణకు ఢిల్లీలోని కన్నాట్ నుంచి హర్యానాలోని గురుగ్రామ్కు కారులో వెళ్లాలంటే గంటన్నర సమయం పడుతుంది అదే ఈ ఎయిర్ ట్యాక్సీ ద్వారా ఏడు నిమిషాల్లోపలే చేరుకోవచ్చు ఈ ప్రయాణానికి రెండు వేల నుంచి మూడు వేల వరకు టికెట్ ధర ఉంటుంది ఎయిర్ టాక్సీలో ఉన్న ఆరు బ్యాటరీలు ముప్పై నుంచి నలభై నిమిషాల్లో పూర్తిగా ఛార్జింగ్ చేయొచ్చు ఇండిగో మాతృ సంస్థకు అమెరికన్ కంపెనీ అయిన ఆర్చర్ ఏవియేషన్ రెండు వందల ఎలక్ట్రిక్ వర్టికల్ అండ్ ల్యాండింగ్ విమానాలను సరఫరా చేయనుంది అవే రానున్న కాలంలో భారత్లో ఎయిట్ ట్యాక్సీలుగా తిరగనున్నాయి ఈ చిన్న విమానాల్లో ఇద్దరు లేదా నలుగురు ప్రయాణించవచ్చు హెలికాప్టర్ అంటే దీనిలో సెక్యూరిటీ అధికంగా ఉంటుంది రెండు వందల ఎయిర్ ట్యాక్సీ విమానాల ధర దాదాపుగా వంద కోట్ల డాలర్లు